నమస్కారం. ఏఎన్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గంలో 11795 మంది లబ్ధిదారులు 256 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ. మెండపేట మండలం వేమలపల్లిలో 4890 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు. అమలాపురం ఎంపీ చింత అనురాధ అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే జగన్ లక్ష్యమని ఇళ్ల స్థలాల పంపిణీ నిర్మాణానికి శ్రీకారం చేపట్టాలని నిర్ణయించుకుంది. 17,000 గ్రామాలుగా ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. మన జిల్లాలో 117 గ్రామాలు కొత్త గ్రామాలు. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆదర అభిమానాలతో ఎంతో ముందుకు వచ్చింది. మరి ఈ ఆదర అభిమానాలు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చూపుతూ మన తోట తిరుపతి గారి యొక్క నాయకత్వాన్ని మరి ముందుకు నడిపిస్తూ ఇటువంటి వ్యక్తిని మన నిజాలకి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కృతజ్ఞతలు చెప్తూ మరి తోట తిరుమూర్తి గారి యొక్క నాయకత్వం తోట తిరుమూర్తి గారి యొక్క నాయకత్వం తోట తిరుమూర్తి గారి నాయకత్వం థ్యాంక్ యూ సోదర గారా. ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి మరి మీరందరూ మీ సొంత గృహాలు ఈ రోజున పొందుతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు అనధికారులకు పత్రికా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుసుకుంటూ సేవ తీసుకున్నాను సోదరు. అంత బాగున్నారా? చాలా సంతోషం ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30,75,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న పట్టాల పంపిణీ కార్యక్రమం కాకినాడలో జరిగింది. ఆయన ప్రారంభించారు, లాంచింగ్ చేశారు. రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది. ఈరోజు మన మండపేటలో మండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టాల పంపిణీలో దారిపూడి దగ్గర వేమలపల్లిలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చూస్తున్నారు లేఅవుట్లన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక పండగ వాతావరణం. సంక్రాంతి ఎప్పుడో 15 రోజుల తర్వాత సంక్రాంతి ఉన్నప్పటికీ ఈరోజే సంక్రాంతి పండుగ వచ్చింది అనేటువంటి విధంగా ఈరోజు నుంచి సంక్రాంతి వరకు కూడా ఈ వరోత్సవాల కింద పండుగలాగా చేసుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. పేదవాడికి సొంతిల్లు కళ నెరవేరేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. రెడ్డి గారు ఆ రోజుని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినా, ఈ దేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు. మరి ఈయన పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు కల నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ఏదో పట్టా ఇచ్చే ఊరుకోవటమే కాదు, ఏదో ఇల్లు కట్టే ఊరుకోవటమే కాకుండా ఒక మంచి లేఅవుట్ వేసి అన్ని వసతులతో కూడేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం. అంత కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ అక్కడ ఈ ద్వారపూడి ప్రాంతంలో లేఅవుట్లన్నీ అంత చక్కగా వచ్చాయి అనేటువంటి చూశారు. సుమారు ఇక్కడ మెండపేట మండలానికి సంబంధించి మెండపేట టౌన్ అలాగే ఏడుద తాపేశ్వరం విప్పనపాడు ఈ గ్రామాలతో పాటు ద్వారపూడి ఈ పక్కనే ఉన్నటువంటి జడ్మేడపాడు ఆ పక్కన ఉన్నటువంటి మారేడు పక్క ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాం. లేఅవుట్ కూడా ఎక్కడ ఎక్కడ ఎవరికి ఎవరికి ఏ గ్రామం ఎక్కడ పెట్టాలనేటువంటి అంత గ్రాండ్ గా అంతా జరిగింది. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ లో మాత్రం టౌన్ లో ఇస్తున్నాం, మెండపేట టౌన్ లో ఇక్కడే ప్రధానమైనటువంటి మీటింగ్ కూడా జరుగుతుంది. ఇంకొక అరగంటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆగండి సేపు అదే ఉన్నా పోతున్నాను మేడం.